అన్నా పోలీసులు అడవిలోకి వస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈసారి ఎవరిని వదలకూడదు. అంటే నీ ఉద్దేశం చంపటమా? మరి ఆరు మాసాల క్రితం ఇదే అడవిలో మీ నాయన్ని మా నన్ను ఇద్దరు చంపినారు. ఈసారి ఎట్లయినా పగ తీర్చుకోవాలి. చూడవాలి, మనం వచ్చింది వ్యవస్థలో ఉన్న ప్రజల మధ్య నుంచి, రాజకీయం చేసే రాజకీయ నాయకుల నుంచి కాదు. పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి ప్రజల ఓటుకి నోటు తీసుకుని వాళ్ళ బూట్లు నాకు ఆ ప్రజల గురించి నువ్వు మాట్లాడేది? ఉన్నోడు తీసుకునే నోటికి లేనోడు తీసుకునే నోటికి చాలా తేడా ఉంటుంది. ఉన్నోడు తీసుకునేది దాచుకోవడానికి, లేనోడు తీసుకునేది పొట్ట నింపుకోవడానికి. మనం వాళ్ళ కోసం పనిచేయాలి. నా నా మాట వినన్నా, మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం రాదన్నా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కష్టం తెలిసినోడెవడు ఇంకొకటికి నష్టం చేయడు.